భారత స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. క్రికెట్ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డు సమం చేశాడు. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఇండియాలో సచిన్ 20 సెంచరీలు నమోదు చేశాడు. కోహ్లీకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఇండియాలో 20వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో మన దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు. గౌహతి వేదికగా మంగళవారం నాడు శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 80 బంతుల్లోనే కోహ్లీ ఈ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ ద్వారా కోహ్లీ తాజా రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో 20 సెంచరీలు చేసేందుకు సచిన్ 160 ఇన్నింగ్స్ ఆడితే కోహ్లీ 102 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇది కోహ్లీకి 45వ వన్డే సెంచరీ. శ్రీలంకపై కోహ్లీకి ఇది 9వ సెంచరీ. వన్డేలు టెస్టులతో పాటు ఒక టీ20 సెంచరీ ద్వారా కోహ్లీ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 73 సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఇందులో వన్డేల్లో 45, టెస్టుల్లో 27, టీ20ల్లో ఒక సెంచరీ ఉన్నాయి. సచిన్ 100 సెంచరీల తర్వాత 73 శతకాలతో కోహ్లీ 2వ స్థానంలో ఉన్నాడు. ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.